యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎంపీడీఓ కార్యాలయంలో బాలల హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి మాట్లాడుతూ, బాలల హక్కులు రోజు రోజుకి హరించిపోతున్నాయని, అన్ని రకాల వివక్షలకు బాలలు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలల హక్కులు కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఈ కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ స్వచ్ఛంద సంస్థ నాయకులు పరశురాములు, సిడిపిఓ చంద్రకళ, వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశము బాలల హక్కుల పరిరక్షణ. ముఖ్యంగా మనం ఎదుర్కొంటున్న సమస్యలు, హజీపూర్ ఘటన చూస్తే బాలల హక్కులని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ బాలల హక్కులు అంటే జీవించే హక్కు, భాగస్వామ్య హక్కు, అభివృద్ధి చెందే హక్కు, సమానత్వ హక్కు, తర్వాత రక్షణ పొందే హక్కు. ఈ నాలుగు హక్కులని మనము సాధించడం కొరకు పిల్లల యొక్క సమస్యలని, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలైన బాల వివాహాలు, బాల కార్మికులు, లింగ వివక్ష, తర్వాత లైంగిక వేధింపులు, బాలల అక్రమ రవాణా, ఈ సమస్యల్ని అధిగమించడం కొరకు మనము జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయిలో ప్రతి గ్రామంలో బాలల పరిరక్షణ కమిటీలను అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ కమిటీల ద్వారా గ్రామంలో ఉన్న అందరికీ కూడా బాలల హక్కులు, సమస్యలు, వాటి మీద తీసుకునే చర్యలు, ప్రభుత్వ పరంగా ఇస్తున్న సంక్షేమ పథకాలు, వీటి మీద అవగాహన కల్పించి ఈ యొక్క బాలల రక్షణ అనేది కల్పించడానికి కృషి చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈరోజు ఈ గ్రామంలో, ఈ ఆలేరు మండలంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. పరశురాములు గారు పారా ఎన్జిఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మండల స్థాయిలో 7 గ్రామాలని, ఈరోజు 7 గ్రామాల నుంచి వచ్చిన కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి అవగాహన అనేది కల్పిస్తున్నాము. అదేవిధంగా ప్రతి గ్రామం నుంచి వచ్చిన కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ప్రతి గ్రామము, ప్రతి మండలంలో కూడా ఇట్లాంటి సమావేశాలు విస్తృతంగా చేసి అన్ని గ్రామాలు, అన్ని జిల్లా అంతా కూడా ఈ కార్యక్రమాలని చేసి బాలల ఆదర్శ బాలల పరిరక్షణ గ్రామాలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉన్నాము.